వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు, మా అత్తగారు తయారు చేసే పాత పద్ధతులు, రొయ్య పొట్టు కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మూకుడిలో అరకప్పు నువ్వులను వేసుకొని ఇవి చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. తరువాత అదే కడాయిలో క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్య పొట్టు అదే కప్పుతో 1.5 కప్పు వరకు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా చేత్తో నలిపితే ఇలా క్రిస్పీగా అయ్యేటట్లుగా వేయించుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడైన తరువాత 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని లో ఫ్లేమ్లో కొంతసేపు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత 1 టీ స్పూన్ జీలకర్ర, తుంచుకున్నటువంటి ఎండుమిరపకాయలు 10 లేదా 11 వరకు వేసుకొని ఇవి అన్నీ బాగా వేగేటట్లుగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్గా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న దాంట్లో వేయించి చల్లారబెట్టుకున్నటువంటి నువ్వులను వేసుకొని వీటిని కూడా మెత్తగా రుబ్బుకున్న తర్వాత వేయించి చల్లారబెట్టుకున్నటువంటి రొయ్య పొట్టును వేసుకొని ఇందులో తగినంత కళ్ళుప్పు లేదా సాల్ట్ని వేసుకోండి. 1/4 కప్పు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత దీనిని ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకొని 15 to 20 డేస్ వరకు నిల్వ చేసుకుని వాడుకోవచ్చు. పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. దీనిని రైస్తో కానీ ఇడ్లీతో కానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నువ్వులు వేసాం కదా, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.